స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా మొదలయ్యాయి. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మొదటి ఓటు వేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్, జిల్లా ఎన్నికల పరిశీలకులు నవీన్ మిట్టల్ పోలింగ్ సరళిని పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ఏర్పాట్లు చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ అన్నారు. ఐదు కాన్స్టిట్యుయెన్సీ ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్గొండ, ఖమ్మంలో అన్ని చోటాలో 8 గంటలకి పోలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికీ దాదాపు 30% పైన ఓటింగ్ అయింది. ఉదయం 8 గంటలకి చాలామంది ఓటర్సు ఫస్ట్ అవర్లోనే వచ్చినారు. ఇవన్నీ ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు. ప్రతి చోటలో ఈ COVID-19 గైడ్లైన్స్ ప్రకారంగా ఓటర్స్ని మాస్క్స్ ఇవ్వడము, అదేవిధంగా మెడికల్ డెస్క్ పెట్టి థర్మల్ స్కానింగు, హ్యాండ్ శానిటైజర్సు, తర్వాత కావాల్సిన ఇది వాళ్ళకి ఏదైనా గ్లౌస్ ఏదైనా కావాలంటే అవి అన్నీ ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి సమస్యలు లేకుండా చాలా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతున్నది. 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. సో ఇప్పటికీ ఏం సమస్యలు ఈ పోలింగ్ గురించి రాలేదు. మన వాళ్ళు చాలా అలర్ట్గా ఉన్నారు. ఏదైనా కంప్లైంట్స్ వస్తే వెంటనే దాని మీద చర్యలు తీసుకుంటారు. అంతకుముందే జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ జిల్లా పరిషత్ కార్యాలయం పోలింగ్ స్టేషన్ను సందర్శించి సిబ్బందికి తగు సూచనలిచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సిబ్బంది, ఓటర్లు పోలింగ్లో పాల్గొనేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈరోజు 10 డిసెంబర్ రోజు ఫ్రమ్ 8 AM ఆన్వర్డ్స్ పోలింగ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నేను ఆరోగా PS No. 1 జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ ఆదిలాబాద్లో వచ్చాను. ఇక్కడ యాజ్ పర్ ఆల్ ECI గైడ్లైన్స్ కూడా ఓటింగ్ నడుస్తుంది. కోవిడ్ ప్రికాషన్స్ కూడా ఏర్పాటు చేశాము. తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ కూడా యాజ్ పర్ రూల్స్ నడుస్తుంది అది నాకు షూర్ చేశారు. సో వీ విల్ ఎన్షూర్ ఈరోజు ఆల్ 8 పోలింగ్ స్టేషన్స్లో త్రూ అవుట్ అస్టాల్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ as per ECI guidelines voting కూడా నడుస్తుంది. అండ్ వీ విల్ మేక్ షూర్ దట్ ఇట్ ఇస్ పీస్ఫుల్ అండ్ as per guidelines. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి పెందూర్ పుష్పరాణి తరపు ఎలక్షన్ ఏజెంట్ను పోలింగ్ స్టేషన్ పరిసరాల నుంచి దూరంగా వెళ్లాల్సిందిగా DSP వెంకటేశ్వరరావు చెప్పడంతో ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కలెక్టర్ దృష్టికి చేరడంతో ఆమె జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. I will throw you. Why are you standing here? Huh? I am an election agent. Who are you? Who are you to ask me? Who are you to ask me? Please, please. He is speaking rashly. How is he speaking? He is not having respect to election agent. कोई बात नहीं, कोई बात नहीं. Just wait. 5 minutes में करते हैं. Just wait. We will just come back. Give us 5 minutes and come back. Please. Okay, madam. అటు తమ గెలుపు ఖాయమని, మెజార్టీపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని తొలి ఓటు వేసిన అనంతరం ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తమ బలమని, తమకు స్పష్టమైన మెజార్టీ ఉందన్నారు. మొదటి ఓటు నాతో పాటు మా గౌరవ సభ్యులు, కౌన్సిలర్సు, ఎంపీటీ సభ్యులు నా వెంబడి రావడం జరిగింది. అందరం కూడా ఓటును వినియోగించుకున్నాం. మీ అందరికి కూడా మరి గతంలో చెప్పినట్టే మేము నామినేషన్ రోజే చెప్పడం జరిగింది. ఇదేదో కేవలం నామ మాత్రమే పోటీ తప్ప మాకు పోటీ ఎవరు లేరు. పూర్తిగా భారీ మెజార్టీతోటి గెలుస్తామని ఆనాడు చెప్పాం. ఈరోజు కూడా నా ఓటు వేసిన తర్వాత పూర్తి స్థాయిలో భారీ మెజార్టీతో వన్ సైడ్గా మా అభ్యర్థి, మరి టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దండే విఠల్ గారు విజయం ఖాయమని చెప్పి కూడా నేను ఇస్తున్నాను. మరోవైపు తనకు కాంగ్రెస్, బీజేపీలు మద్దతిస్తున్నాయని, ఇండిపెండెంట్ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు కూడా తన వైపే ఉన్నారని ఇండిపెండెంట్ అభ్యర్థి పెందూర్ పుష్పరాణి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. స్వాతంత్ర అభ్యర్థినైనా కానీ నాకు ఓటు హక్కు లేకున్నా కానీ నేను ముందుకొచ్చాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రజల సమస్య, అలాగే ఈరోజు ఎన్నుకున్నారు వాళ్ళని, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలను, కౌన్సిలర్స్ ఉన్నారు. అందరిని ఎన్నుకున్న తర్వాత కూడా ప్రజలు వాళ్ళని ఎన్నుకున్న తర్వాత వాళ్ళకి అభివృద్ధి చేయాలని చెప్పేసి వాళ్ళు అభివృద్ధి బాటలో వెళ్దామనుకున్నారు. కానీ అది అసంతృప్తి అయిపోయింది. అంటే అభివృద్ధే లేదు, తెలంగాణ ప్రభుత్వం అసలు వీళ్ళను పట్టించుకోవట్లేదు, అంటే ఒక చెత్తబుట్టిలో పారేసింది. కాబట్టి అందరు గమనించారు, ఒక పుష్పక్క విడ్డా తీసుకోలేదు. కాబట్టి మేము ఈరోజు ఓటు హక్కు, మేము ఓటు వేస్తున్నాము అని ధీమా వ్యక్తం చేస్తూ ఈరోజు వాళ్ళందరూ కూడా పుష్పక్కకే సపోర్ట్ ఇచ్చి మేము గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనడం జరిగింది. అదే జరుగుతుంది కూడా. మరోవైపు ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం నిబంధనలు పాటిస్తూ జిల్లా అంతటా ప్రశాంత వాతావరణం కల్పించామని తెలిపారు. 8 పోలింగ్ కేంద్రాలలో 937 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ పాత మీటింగ్ హాల్లో 181 మంది, ఉట్నూరు ప్రజా పరిషత్ కార్యాలయంలో 42 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. నిర్మల్ జిల్లాలో మండల పరిషత్ అర్బన్ కార్యాలయంలో 151 మంది, భైంసా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 102 మంది, అలాగే మంచిర్యాల జిల్లాలో జడ్పీ పాత మీటింగ్ హాల్లో మొదటి అంతస్తులో 208 మంది, బెల్లంపల్లి ఎంపీపీ మీటింగ్ హాల్లో 88 మంది, కుమరంభీం జిల్లాలో జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ రూమ్ నెంబర్ 2లో 69 మంది, కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రూమ్ నెంబర్ 1లో 96 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని పేర్కొన్నారు. ఆయా జిల్లాల ఎస్పీల ఆధ్వర్యంలో ఎన్నికల బందోబస్తు చేపడుతున్నామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో అదనపు ఎస్పీతో పాటు డీఎస్పీ స్థాయి అధికారులు ఇన్ఛార్జీలుగా ఉంటారన్నారు. పోలింగ్ కేంద్రం ఆవరణలో 50 మంది పోలీసు సిబ్బందికి విధులు కేటాయించమన్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా అంతటా పోలీసులను అప్రమత్తం చేసినట్టు తెలిపారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక పోలీసు బలగాలు కోంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తాయన్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మార్గదర్శనంలో అధికారులు విధులు నిర్వహిస్తారన్నారు.